मंत्रुलु हरीश राव इंद्रकरण रेड्डी निर्मल जिल्लालो पर्यटिंचारु। इंदुलो भागंगा वारु बासर्लो छत्रपति शिवाजी महाराज विग्रहान्नि आविष्करिंचारु। ई कार्यक्रमंलो जिल्ला परिषत् चैर्पर्सन के विजयलक्ष्मी रामकिशन रेड्डी एमएलए विठल रेड्डी एमएलसी दंडे विठल वेणुगोपालाचारी इतर प्रजा प्रतिनिधुलु पाल्गोन्नारु। ई संदर्भंगा मंत्रि हरीश राव मात्लाडुतू अडवुल पुनरुद्धरण कार्यक्रमं जरगडंलो मंत्रि इंद्रकरण रेड्डी एंतो कृषि चेशारु। 7.7% अडवुल पुनरुद्धरण जरिगिंदि अंटे मुख्यमंत्रि केसीआर मंत्रि ऐके रेड्डीके आ घनत दक्कुतुंदन्नारु। కష్టపడి పని చేస్తున్నటువంటి జిల్లా మంత్రివర్గ జిల్లా కలెక్టర్ మన ముషరఫ్ గారికి అదే విధంగా అడిషనల్ కలెక్టర్ హేమంత్ గారికి మరి సత్యనారాయణ గౌడ్ గారు లైబ్రరీ చైర్మన్ రాజేందర్ గారు ఈశ్వర్ గారు రామకృష్ణారెడ్డి గారు శ్యామ్ సుందర్ రెడ్డి గారు ధర్మాజీ రాజేందర్ గారు మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ మున్సిపల్ చైర్మన్ గారు మార్కెట్ చైర్మన్లు కౌన్సిలర్లు ఎంపీపీలు జెడ్పీటీసీలు కోఆపరేటివ్ చైర్మన్లు సర్పంచ్లు ఎంపీటీసీలు అన్ని రకాల ప్రజా ప్రతినిధులు మా హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన మా సోదరీమణులు ఆశాలు ఎఎన్ఎంలు మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి మా అంగన్వాడీ అక్క చెల్లెళ్లకు మరి ఇతర అన్ని శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా। చాలా సంతోషంగా ఉంది ఇవాల నిర్మల్లో 280 పడకల ఆసుపత్రి మనం శంకుస్థాపన చేసుకున్నాం। నిర్మల్ బాగా పెరుగుతా ఉంది। నిర్మల్ జిల్లా కేంద్రం అయ్యింది। నిర్మల్ ఇప్పుడే మంత్రి గారు ఒక మాట అన్నారు, మాకు మెడికల్ కాలేజ్ కావాలి నర్సింగ్ కాలేజ్ కావాలి అన్నారు। కావాలనమ్మా? మన మంత్రి గారు అంటే ముఖ్యమంత్రి గారికి చాలా గౌరవం। జనరల్ గా ఐకే రెడ్డి గారు ఏదైనా అడిగితే మన ముఖ్యమంత్రి గారు కాదన్నారు। నాకు కూడా నమ్మకం ఉన్నది। గౌరవ ముఖ్యమంత్రి గారి నోట అతి త్వరలోనే ఆ శుభవార్త కూడా మీరు వింటారు। సో ఇవాల 40 కోట్లతోని 280 పడకల ఆసుపత్రి అనేది మెడికల్ కాలేజీ కి మొదటి మెట్టు ఇది। ఎందుకంటే మెడికల్ కాలేజీ రావాలంటే మనకు కనీసం 500 పడకల ఆసుపత్రి ఉండాలి। ఇప్పుడు 280 బెడ్స్ కి వాళ్ళ శంకుస్థాపన చేశాం। ఆల్్రెడీ ఏరియా హాస్పిటల్ 100 పడకలు ఉన్నది, 280 ని 100 380 ఎంసీహెచ్ హాస్పిటల్ ఎంత ఉన్నది 50। సో ఈ నిమిషానికి 50 అనుకో, 380 ని 50 అంటే 420 కచ్చినం। ఇంకొక 80 పడకలు సుజరాయిస్తే మెడికల్ కాలేజ్ కు తోవ పడ్డట్టేగ। సో ఆ దిశగా మనం ఇలా ముందుకు పోతా ఉన్నాం। ఇది మొదటి అడుగు ఇవాల వేసుకున్నది। సో అదే విధంగా మా విఠల్ రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా వారు ముదోల్లో కూడా మంచి 30 పడకల ఆసుపత్రి కొత్తది కట్టాలంటే 8 కోట్ల రూపాయలతోని 30 పడకల ఆసుపత్రికి కూడా ఇవాల ముదోల్లో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది। సో రెండు కూడా చాలా మంచి కార్యక్రమాలు జరిగినాయి। మరి మిగతా విషయాల్లోకి పోయే ముందు మా ఏఎన్ఎంలు మా ఆశాలు ఏ మాట కా మాట నేను హెల్త్ డిపార్ట్మెంట్ మంత్రి అని చెప్తలేను, కానీ బాగా కష్టపడి మొన్న కరోనా థర్డ్ వేవ్ లో అద్భుతమైనటువంటి పని చేసినారు, మీ అందరికీ శుభాకాంక్షలు।